పాతబస్తీలో నాకు ఇతను ఎంజాయ్ చేసుకుని బయటకు వచ్చి హాస్పిటల్ నుంచి పాతబస్తీలో ఏదో అల్లరి అవుతుందంట బ్రదర్, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టు అని నాకు ఫోన్ చేశాడు నేను రామారావు. ఫోన్ చేస్తే సరే చీఫ్ సెక్రటరీని పిలిచాను, ఏడా పాత బస్తీలో అల్లరి అవుతుందంట, అరేంజ్ చేయి నేను వెళ్తాను, వెళ్ళి విజిట్ చేసి వస్తానని చెప్పాను. నాకు చాలామంది తెలుసు ముస్లిమ్స్ వాళ్ళు, నేను వెళ్ళి ఏదైనా సర్ది వస్తానని చెప్పాను. వద్దండి అన్నాడు. ఎందుకు అని, మీరు వెళ్ళొద్దు, చంద్రబాబుకి అప్పు చెప్పి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు నన్ను చంద్రబాబుతో డీల్ చేయమన్నాడు, మీతో డీల్ చేయమని చెప్పలేదు, కనుక చంద్రబాబు వద్దంటున్నాడు, ఎవరిని పోనీ వద్దంటున్నాడు, కనుక మీరు వద్దు వెళ్ళొద్దు, మంచి మీ మంచి కోసమే చెప్తున్నా వెళ్ళొద్దు అని. అయినా మంత్రులు ఊరుకోకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు పోయారు చూసి అట్లా జరిగింది. తర్వాత ఎంతసేపటికి ఆ సొంతం కదా మా రామారావు గారు వస్తారు, గండిపేటలో దిగుతారు ఏరోడ్రోమ్ నుంచి హెలికాప్టర్లో, అక్కడ 40 లక్షలు శాంక్షన్ చేయండి, పోలీసు వాళ్ళు రూమ్ బందోబస్తు వాటికి అని చెప్పి రాశారు. సరే నేను చీఫ్ సెక్రటరీని అడిగాను, మా ఫైనాన్స్ సెక్రటరీ సంతకం చేశాడా లేదా, ఫైనాన్స్ సెక్రటరీకి పంపించిన ఫైల్. ఆయన ఏం రాశాడంటే, ఏ చీఫ్ మినిస్టర్ ఆర్ ఏ మినిస్టర్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఓన్లీ 1 హౌస్ నాట్ 2 హౌస్. అంటే ఐ అగ్రీ విత్ మై సెక్రటరీ బట్ అవర్ మ్యాటర్ రిలేట్స్ టు ది చీఫ్ మినిస్టర్, లెట్ ది చీఫ్ మినిస్టర్ డిసైడ్ హిమ్సెల్ఫ్ అని చెప్పాను, ఫైల్ రాసి ఇది వ్యతిరేకంగా అతనికి వ్యతిరేకంగా రాశానని అమెరికాకి ఫోన్లు చేసి నా మీద కక్ష. ఆయన పళ్ళు నూరుతూ వచ్చాడు, వచ్చి బొంబాయిలో వెళ్ళి అంతా నా మీద అన్ని పితృలని చెప్పి వచ్చారు బొంబాయి. అసలు వాస్తవానికి ఇతను ఆ 10 ఎకరాల తొంది కాదు, అక్కడ గండిపేటలో పొలం ఇతంది కాదు, ఓ కమ్మ రైతు అక్కడ కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ అది పార్టీకి ఫండ్గా ఇచ్చాడు, పార్టీకి ఫండ్గా ఇచ్చాడు. అది జరిగింది, అది ఎవరిపై ఆయనది, ఆయనది కాదు ల్యాండ్, ఇటు వాడుకుంటున్నారు ఉండే అక్కడ. ఆ ల్యాండ్లోనే ఓ పర్ణశాలను కట్టి ఆ పిల్లలంతా ఆయన పిల్ల ఆ ఫ్యామిలీ పిల్ల అవతల ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు ఉంటే ఆ పిల్లల్ని చెడగొట్టాడు. ఆ పిల్లల్ని చెడగొడితే వాళ్ళు కడపోయింది, మరి నీకు భార్య చనిపోయిందిగా పెళ్లి చేసుకోమంటే వాళ్ళు కొట్టపోయాడు. వాళ్ళు కొట్టపోతే వాళ్ళు లేకపోయినా ఆ 10 ఎకరాల రోజులు పెట్టిపోయి బయట అల్లరైపోతుందని ఆ కడుపు ఎక్కడో తీయించేసుకుని ఊరికి వెళ్ళిపోయారు. ఇది పరమ పాపిష్ట మనిషి, అతని గురించి ఏమిటి, అదే కాషాయ బట్టలు వేసుకున్నాడని నమ్మి దేవుడు రాముడు అని నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మీరు నమ్మకపోతే నాకేందండి, మీరు నమ్మారా నమ్మో కాదని చెప్ప, మీరు వచ్చింది ఎందుకు ఇంటర్వ్యూ చేసేది, జరిగింది ఏంటని తెలుసుకోవడానికి, మీరు నమ్మారా నమ్మారా నాకేమవసరం, మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మండి. ఇప్పుడు జనం నమ్ముతా, ఇప్పుడు ఆ సినిమా జనం నమ్ముతున్నారా, నమ్మితే నిన్న ఇవాడే ఫైల్ ఎందుకు అవుతుంది అని తీస్తే. అలాగే మీ మాటలు ఉంటాయి, మీకు ఎంతవరకు తెలుస్తుంది, మీరు కుర్రాళ్ళు, మీరు ఎప్పుడు పుట్టావు, ఏ ఇయరు పుట్టింది, 1991 నీ వయసు అంత, కనుక మీకేం తెలుస్తుంది ఈ విషయాలు. ఆ గండిపేటలో చూసినాడే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపేసి గండిపేటలో బారేశారు. ఏం చదివితే మీకు ఎగతాళిగా ఉంటుంది. నేను చూసినందా అంటే ఆ ఏజ్ నుంచి చూసాను కాబట్టి, అంటే ఎవరు చూసినా ఎన్టీఆర్ అంటే మహానుభావుడు అని అంటారు. ఇప్పటికీ మహానుభావుడా, దేని మహానుభావుడు, ఎందుకంటే ప్రజలకి చాలా మంచి చేశారు సార్, మంచి అర్థమైన ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. రామారాజు ఇచ్చాడా, అది 2 రూపాయల కిలో బియ్యం, ఇట్లా రామారాజు ఇచ్చాడా, అంటే పథకాలు అంటే అమలు చేసింది ఆయనే కదా, అమలు చేశాడు ఆయన. రామారావు తెలుసా ఏమిటంటే చెప్పేది, మీకు తెలుసిన రామారావుని సీపురికెట్లు పెట్టుకుంటారు తెలుసా, 4th క్లాస్ ఎంప్లాయీస్ రోడ్లు ఒడిసేవాళ్ళు అంతా కలిసి సెక్రటేరియట్కి పోయి
రామారావు ఎక్కడ ఉన్నాడని రామారావు చేంబర్కి వెళ్ళి బయటికి లాక్కొచ్చి మెట్ల దగ్గర చీపటి కట్టలు పెట్టి కొడుతూ ఉంటే మినిస్టర్లంతా పోయి అడ్డం పోయి లాక్కుపోయారు. రామారావు అడ్మినిస్ట్రేషన్ చేయడం ఏంటి, రామారావు అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు అతనికి ఏం చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేశారో ఇక నీకు అర్థం చేసుకో. అతను అడ్మినిస్ట్రేషన్ అతను 2 రూపాయల కిలో బియ్యం అతనికి ఏం తెలుసు, ఏం తెలుసండి. ఏదో పిచ్చుకోవాలా సినిమా కావాలా, ఆ సినిమాల్లోనే ఉండండి మీరు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎందుకు మీకు, ఆ సినిమాల్లోనే ఉండండి. పోరగాళ్ళు అంతా ఇవాళ రేపు యంగ్స్టర్స్ అంతా ఇదే పని, సినిమాలు లేదా గుర్రాలు లేకపోతే ఇంకేయో అలాంటి అన్నీ పాడుపాడు చేసుకుంటూ ఉంటారు. సినిమా అనేది ఒక దరిద్రం, అది సమాజాన్ని నాశనం చేయడానికి అన్ని అబద్ధాలని చెప్పి సినిమాలు చూపించి పిల్లల్ని నాశనం చేయడానికి ఏముందండి.